అయితే మనం ఈ హూపోనోపోనో ఇప్పుడు బయట అయితే అడ్వాన్స్డ్ అని ఇట్లా రకరకాలు ఉన్నాయి, బట్ ఐ నో లైక్ వాట్ యూ హ్యావ్ ఇస్ ద రియల్ హూపోనోపోనో. వాట్ దట్ మీన్స్ అంటే రియల్ హూపోనోపోనోలో ఈ ట్రెడిషనల్ మోడ్రన్ అనే హూపోనోపోనో మనం కంపేర్ చేస్తే ఏ పాయింట్ మనం ట్రెడిషనల్గా తీసుకోవాలి, ఏ ప్రాసెస్ని అండ్ మోడర్న్ ఆర్ అడ్వాన్స్డ్? ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒకటే చూడండి, లేదా హౌ ఆర్ యూ అని అనుకోవాలి అనుకోండి. పూర్వం మనం ఏం చేస్తాడు, హెచ్ఓడబ్ల్యూ హౌ ఏఆర్ యూ ఆర్ వైఓయూ అని రాస్తాం. ఇప్పుడు ఏదో హెచ్ పెట్టి ఆర్ యూఏ పెట్టేసేస్తే అయిపోయింది, దాని అర్థం వస్తుంది. కానీ రేపొద్దాని అన్నిటికీ అది పనికొస్తుందా? ఇప్పుడు మీరు ఉద్యోగానికి వెళ్ళాలంటే హౌ ఆర్ యూ ఏదో రాయాలంటే యూ దగ్గర యూ పెడితే వాడు ఒప్పుకుంటాడా? లేదు కదా. సో అలాగే ఇక్కడ ఆయన ఎక్స్పీరియన్స్లో సరే ఈ విధంగా ఈజీగా ఈ విధంగా చేస్తూ ఉన్నా కొంత రిజల్ట్ వస్తూ ఉంది, పీపుల్ కెన్ ఈజీలీ క్యాచ్ ఇట్. అండ్ ఆయన ఏం చేశాడు, నువ్వు ఎప్పుడూ క్లీన్ చేయాలన్నాడు ఆయన. 24 అవర్స్ నీకు ఇదే పని, క్లీన్ 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 కదా. అంటే ఆయన ఎక్కువ పని పెట్టారు, మీకు నాలుగు పేరు నాలుగే కానీ పని ఎక్కువ పెట్టారు. అప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ ఫాలో అవుతా, ఆలోచన అనుసరించి ఎనర్జీ ప్రవహిస్తుంది. నువ్వేం చేస్తున్నావు, ఏదో మొత్తానికి ఏదో నువ్వే రెస్పాన్సిబుల్ అన్నావు. నేను ఇష్టం ఉన్నా లేకపోయినా మా అత్తగారు తిట్టారు, ఆవిడ తిట్టడానికి నేనే రెస్పాన్సిబుల్, 100% అని తీసుకుని లోపల ఉన్నా లేకపోయినా ఐఎమ్ సారీ ప్లీజ్ సారీ. ఎక్కడో చేస్తున్నావు కదా, అట్లీస్ట్ అది చేస్తున్నప్పుడు ఏంటి, స్మాల్ ఎనర్జీ కెన్ గో బికాస్ ఆఫ్ యువర్ థాట్. ఇంకా అది ఎక్కువసేపు చేస్తున్నప్పుడు కొంచెం హై ఎనర్జీ వెళ్ళి వర్క్ చేసినప్పుడు ఆ బ్లాక్ క్లియర్ అయినప్పుడు కొంత మిగిలిన